హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్ ఈరోజు కొరమైన చేపల పులుసు చేయబోతున్నాను ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం నాకు మా అత్తయ్య నేర్పించారు ఎప్పుడైతే మనకి నోరు బాగా లేకుండా స్పైసీగా తినాలని అనిపిస్తుంది కదా ఆ టైం అప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక ప్లేట్ తినాలనుకున్న వాళ్ళు రెండు ప్లేట్లు రైస్ తింటారు ఈరోజు ఇది ఎలా చేయాలనేది వీడియోలో మీకు చూపిస్తాను మరి లేట్ చేయకుండా దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ చూసేద్దాము హండ్రెడ్ గ్రామ్ ఫిష్కి వచ్చేసి టూ ట్వంటీ క్యాలరీస్ ఉంటాయి ఇందులో ప్రోటీను ఫ్యాటు అనేవి విరివిగా లభిస్తాయి వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ట్వెల్వ్ అనేవి పుష్కలంగా లభిస్తాయి మరి వీటి హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మెయిన్లీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు డిప్రెషన్ నుంచి చాలా వరకు బయటపడతారు అలాగే ఇది బ్రెయిన్ బూస్టర్గా కూడా వాడుకోవచ్చు ఇది లోవర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అని చెప్పొచ్చు వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది ఎవరైతే ఆటో ఆటోఇమ్యూని డిసీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది మరి లేట్ చేయకుండా కొరమైన చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మసాలాలని రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి డ్రై రోస్ట్ చేయాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూను రైస్ని తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫిష్ కర్రీకి ఇది స్కిప్ చేయకండి తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని ప్యాన్లో మళ్ళీ ఒక రెండు ఎండుమిర్చిని ఒక దాకా మిరియాలని వేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్రని కూడా వేసి ఫ్రై చేయాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండు కొబ్బరిని కొద్దిగా వేడి చేయాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ధనియాల మిశ్రమాన్ని ఎండు కొబ్బరి మిశ్రమాన్ని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి కేజీ చేప ముక్కలకి రెండు వందల గ్రాముల చింతపండుని ముందుగా సోకు చేసి పెట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ కంటెంట్ని కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండించి అల్లం ముక్క అలాగే ఒక పది దాకా గార్లిక్ని తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఒక స్పూను పసుపు పావు స్పూన్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చికలు కూడా యాడ్ చేసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్న ధనియాల పొడి మిశ్రమాన్ని అంతటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దీనికి మరికొంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది అంతవరకు మనం వెయిట్ చేయాలి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది రెసిపీ కంటిన్యూ చేద్దాం ఈ చింతమంటు రసం అనేది మన ఫిష్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ వల్ల కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పులుసు అంతా వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పులుసు తెరులుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కేజీ కొరమైన పీసెస్ని తీసుకున్నాను ఈ పీసెస్ అన్నీ కూడా ఈ పులుసులో యాడ్ చేసిన తర్వాత వెంటనే మనం ముందుగా పట్టి పెట్టుకున్న రైస్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఇది వెంటనే యాడ్ చేస్తే మనం గరిటె పెట్టి తిప్పటానికి ఈజీగా ఉంటుంది వన్ మినిట్ లేట్ అయినా కూడా ఫిష్ పీసెస్ అనేవి చెదిరిపోతాయి ఎక్కువ లేట్ చేయకుండా ఒకసారి వెంటనే గరిటితో మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి ఈ పులుసు అయితే దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒకసారి సగం దగ్గర పట్ట తర్వాత మళ్ళీ కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారుగా పులుసు అయితే చాలా వరకు దగ్గర పడిపోయింది కానీ దీనికన్నా ఇంకా కొంచెం దగ్గర పడితే అది తినటానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మరి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం చూశారు కదా ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి గ్రేవీ ఫామ్ అయింది దీనికి ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుందాం దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదు ఫిష్ పీసెస్ అనేవి చెదిరిపోతాయి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్